చాలా లాంగ్ కెరియర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీది. పోలీస్ రోల్ బాగుందా? పోలీస్ రోల్ తర్వాత మీరు ఇప్పుడు కొత్త రోల్లోకి వచ్చారు, ఈ రోల్ బాగుందా కంపేర్ చేయండి? యా రెండిట్లో కూడా నాకు, ఐ మీన్ నేను ఏం చేస్తున్నా కూడా దాంట్లో ఐ టేక్ మై ఫుల్, దాంట్లో ఇన్వాల్వ్ అయి పనిచేస్తాను నేను యాక్చువల్లీ. సో అక్కడ కూడా ఐ వాజ్ డూయింగ్ పబ్లిక్ సర్వీస్, ఇక్కడ కూడా ఐఎమ్ డూయింగ్ పబ్లిక్ సర్వీస్. కాబట్టి ఏంటంటే అక్కడ స్కోప్ లిమిటెడ్ గా ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఎ జాయింట్ కమిషనర్ థానే, సో నా జ్యూరిస్డిక్షన్ ఈజ్ థానే జ్యూరిస్డిక్షన్. కానీ ఇప్పుడు ఏంటంటే ది ఆ బౌండరీస్, ఆ లిమిట్స్ అన్ని పెరిగిపోయాయి అన్నమాట. అందువల్ల పెద్ద సంఖ్యలో విస్తృత స్థాయిలో ప్రజలతో పనిచేయడానికి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ వ్యవసాయదారులు ఏవైతే భారతదేశానికి ఆయువు పట్టో వాళ్లతో పనిచేయడానికి, తర్వాత యువతరంతో పనిచేయడానికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే వెన్ యు ఆర్ యంగ్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. ఇది పోస్ట్ రిటైర్మెంట్ అవగేషన్ లాగా నేను పెట్టుకోలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ పోస్ట్ రిటైర్మెంట్ అవగేషన్. ఒక 7 ఇయర్ సర్వీస్ ఉండగానే నేను వదిలేసాను. యాక్చువల్ గా అనుకునేవాడిని ఇంకా ముందే వదిలేసినా బాగుండేది అని చెప్పేసి. కానీ బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయ్ అక్కడ. నేను ఐ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కుడ్ డూ ఐ డిడ్, ఇక్కడ కూడా వాట్ ఎవర్ బెస్ట్ ఐ డూ. బేసిక్ గా ఏంటంటే యువతరాన్ని మనం తీసుకువెళ్ళగలం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మెయిన్ మనకు అడ్వాంటేజెస్ అంటే యూత్. ఈ యూత్ ను గనక మనం సక్రమంగా వాళ్ళని గైడ్ చేయగలిగితే ఏమవుతుందంటే దే విల్ బికమ్ ది బేసిక్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ది నేషన్ అన్నమాట. కాబట్టి వాళ్ళని నేషన్ బిల్డింగ్ లో తీసుకువెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భూమిక చాలా ఉపయోగపడుతుంది. నాకు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. మన పరిలో ఏ విధంగా చేయగలనన్నది కూడా ఒక, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మీరు మీ కొత్త కెరియర్ లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ, అలాగే పోస్ట్ కరోనా ఎన్వైరాన్మెంట్ కూడా భారతదేశం చక్కగా అధిగమించగలదనే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ మరోసారి ధన్యవాదాలు. ఒక లాస్ట్ మినిట్ ఏంటంటే, ఫార్మా అండ్ ఐటీ దే ఆర్ గోయింగ్ టు బి ది కీ ఫ్యాక్టర్స్. ఫార్మాలో మనం ఆల్రెడీ వీఆర్ గుడ్, సో ఫార్మా ఇట్ ఈస్ గోయింగ్ టు, ఎందుకంటే ప్రపంచం ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మెడికల్ దానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డ్రగ్స్ కానీ, ఈ విధమైన ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ. ఫార్చునేట్ గా ఇండియాలో ఫార్మా ఈజ్ అ బిగ్ హబ్, కాబట్టి ఫార్మా సెక్టర్ బ్రహ్మాండంగా మంది ముందుకు వెళ్ళబోతుంది. అదేవిధంగా ఐటీ, ఈ రెండు సెక్టర్స్ లో మంచి పొటెన్షియల్ ఉంది. కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెక్టర్స్ లో కొత్త స్కిల్స్ ని గనక వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే దే కెన్, దే నీడ్ నాట్ హావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.